మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఆరూరులో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరింది. అయితే 2009 ఎన్నికల్లో అదే గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మీకంటే 100 ఓట్లు ఎక్కువ వచ్చాయి. కారణం ఏమంటారు? ఎక్కడైతే ఎక్కువ అభివృద్ధి చేస్తామో అక్కడ కొంత అసంతృప్తి ఉంటుంది. కారణాలు ఏమంటే, ఏటీఎం కార్డులు ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు. మొదటి నుంచి నేను చంద్రబాబు నాయుడు క్లాస్మేట్స్. నేను సమితి అధ్యక్షుడు కూడా చంద్రబాబు నన్ను వదల్లా. తన పార్టీకి రమ్మని 99 వరకు నన్ను లాగినాడు. నేను అమ్ముడు పోయేవాడు కాదు, నేను రానని చెప్పడం వాస్తవం. నేను సమితి ప్రెసిడెంట్ అయిన వెంటనే జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తానని ఇదే చంద్రబాబుడు వెంకటస్వామిని వాళ్ళందరినీ ఎస్సీ కార్పొరేషన్ అతన్ని పంపించి నా దగ్గర వసేని రెవెన్యూ అంటే డిఆర్ఓని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు నాతో నా దగ్గరికి పంపించి నన్ను జడ్పిటీ చేయమని చేస్తానని చెప్పారు. అప్పుడు వరదరాజులు వరదారెడ్డి సిద్ధయ్య కేబీ సిద్ధయ్య ఇక్కడనే ఉన్నాడు, వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను, నా పైన పోటీ పెట్టినాడు, నేను ఓడిపోయింటే అతను నన్ను పిలిచున్నాడు, నేను గెలిచినాక నాకు డబ్బు కదా పదవి ఇస్తే కూడా నేను నా జీవితాంతరం అతనికి వ్యతిరేకం పోరాడేవాడు, కానీ నేను అతనితో కలిసేవాడు కాదని మాత్రం చెప్పడం జరిగింది. అంటే అప్పుడు మీరు కాదంటేనే కుతూహల అమ్మగారిని? ఎస్, కుతూహల అమ్మగారిని మేము కాదంటేనే ఆమె కూడా కోఆపరేషన్ మెంబర్గా తీసుకున్నారు. లింగ్విస్టిక్ మైనారిటీ కింద కోఆపరేషన్ మెంబర్గా తీసుకున్నారు. ఎన్నో రకాలుగా ప్రయత్నించాను నన్ను. నేను దేనికి లొంగలా, నే పోలా. ఎందుకు ఓడిపోయినంటే దానికి చెప్తున్నాను కారణం. ఏటీఎం కార్డు ఇష్యూ చేశాడు విజయ బ్యాంక్ అని చెప్పేసి. ప్రతి ఇంటికి మీకు ఎంత పుణ్యం తీర్చేస్తారని తీసుకుని వచ్చి 2 రోజుల ముందు కార్డులు పంపిణీ చేస్తాడు సత్యవేళ్ళు. అందులో నా పైన నిలబడిన ఆమె చాలా డబ్బుండి, ఆమె చాలా చాలా పెద్ద డబ్బుండి, ఆమె హేమలత గారు, హేమలతమ్మ. ఆమె ఇప్పుడు నన్ను విమర్శించింది, కానీ డబ్బులో ఎవరు జిల్లాలో ఆమెతో సరితో లేని పరిస్థితుల్లో ఉనింది. ఆమెకి దగ్గర అప్పులు పొందిన వాళ్ళందరూ, అప్పులంటే బాండ్లు రాచిన వాళ్ళందరూ బాండ్లు చింపేశారు. అందరిని కొనేసింది ఆమె, లీడర్లు కొనేసినాక నంద్యాలలో ఏ విధంగా దెబ్బతీశాడో చంద్రబాబు, ఆ విధంగా ఆమె ద్వారా నన్ను దెబ్బతీశారు. ఆమె 11 లారీలు మందు తీసుకుని వచ్చి పంచింది, దాన్ని ఎవరు పట్ల. నేను మందు ఇవ్వలేను, డబ్బు ఇవ్వలేను అనే ఉద్దేశంతో ఉంది, కానీ ప్రజలు నన్ను నా వెనకాల నిలబడ్డారు. అక్కడ పేదవాళ్ళందరూ నా వెనకాల నిలబడినారు. అందువల్లనే నేను లేకపోతే డిపాజిట్ కూడా కోల్పోయి ఉండాలి వాళ్ళు పెట్టిన ఖర్చుకి. లీడర్లను కొనేసిందంటే అప్పుడు మీ పార్టీ లీడర్లను కూడా కొనిందా? నేను అంత నీచానికి దిగజారలేదు, కానీ బాండ్లు వచ్చిన బాండ్లు ఉండే వాళ్ళందరూ కూడా ఆమెకి ఈల్డ్ అయిపోయినారు. మా పార్టీ లీడర్లు కొనాల్సిన అవసరం లే, మా పార్టీలతో ఉండే లీడర్లతో ఉండే వాళ్ళ ఊరు లీడర్లు కొనుక్కుంటే కూడా చాలు.